నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1035 కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 29/2021 టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ హోలీ. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ హోలీ లేదు, సంక్రాంతి లేదు, దీపావళి లేదు, దసరా లేదు, మొబైల్స్ అయితే లాంచ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది మనకి. సో ఈ మంత్ కూడా మనకి రియల్మీ నుంచి సి సిరీస్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. మొత్తం ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం మూడు అయితే రాబోతున్నాయి. సో ఇవి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా ఫస్ట్ 15 డేస్లోపు మీరు ఏదో చూస్తారు. అండ్ దీంతోపాటు ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్కి వీళ్ళు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను నేను, వీళ్ళు కొత్త బ్రాండ్ ఒకటి క్రియేట్ చేయబోతున్నారు రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి, ఐఓటీ ప్రొడక్ట్స్ సంబంధించి. మేబీ దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయొచ్చు ఏప్రిల్ ఫస్ట్కి. చూద్దాం మరి ఏమేమి అనౌన్స్మెంట్ చేస్తుందో. అండ్ సి సిరీస్ ఫోన్స్ అయితే మాత్రం నెక్స్ట్ అంటే ఏప్రిల్లో అయితే మనం రియల్మీని చూడొచ్చు. అండ్ ఇంకొకటి రూమర్స్ ప్రకారం రియల్మీ 8 5G ఒకటి, ఇవన్నీ వర్కింగ్లో ఉన్నాయి. అండ్ నార్జో 30 కూడా వర్కింగ్లో ఉంది. ఇవన్నీ మనం రియల్మీ నుంచి ఫోన్స్ అయితే చూడొచ్చు. రియల్మీ V13 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే స్పెసిఫికేషన్ అయితే బయటకు వచ్చినాయి. ఇదే స్పెసిఫికేషన్స్తో మోస్ట్లీ ఇండియాలో మనకి రియల్మీ 8 5G కానీ లేకపోతే రియల్మీ నార్జో 30 కానీ రావచ్చు. డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది, 5G సపోర్ట్తో వస్తుంది, LCD డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 6.5 inch డిస్ప్లే, బ్యాక్ సైడ్ 48 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది 15,000 రూపాయల లోపు 10 నుంచి 15,000 మధ్యలో తీసుకొని రావచ్చు. దీనికంటే నార్జో 30 ప్రో బెటర్ ఆప్షన్. 15,000 దగ్గర దీని ప్రైస్ పెడితే మాత్రం చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తా. దీని పోటీగా రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 5G కౌంటర్ ఫోన్గా రావచ్చు. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ ఈరోజు గ్లోబల్గా MI 11 సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది. 7:30 ఈవెంట్ అయితే జరుగుతుంది. రేపు మనకి MI 11 సిరీస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దీంతోపాటు MI మిక్స్ సిరీస్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇవన్నీ మనం రేపు టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాం వీటికి సంబంధించి. నెక్స్ట్ మనకి మీకు గిఫ్ట్ వచ్చింది లేకపోతే మీరు అది గెలుచుకున్నారు, మీకు బంపర్ ఆఫర్ వచ్చింది, ఇట్లాంటివన్నీ చాలామంది మీకు స్పామ్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి స్పామా లేకపోతే రియలా తెలుసుకోవడానికి హెల్ప్ లైన్ అయితే క్రియేట్ చేసింది. తెలంగాణ సైబర్ పోలీసులు అయితే ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద రెండు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మార్నింగ్ 9 నుంచి నైట్ 8 PM వరకు వర్క్ అయితే ఈ నెంబర్స్. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి అది ఫ్రాడా లేదా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫిన్లాండ్కి చెందిన విజువల్ ఆర్టిస్ట్ జేపీ మెట్సావానియో. సో ఈయన 12 సంవత్సరాలు కష్టపడి 2009 నుంచి మిల్కీ వేస్ ఉంటాయి కదా, వీటిని ఫోటోలు తీస్తూ 1.7 GB సైజ్ ఫోటో అయితే ఆయన బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాడు. ఇతను చెప్పిన ప్రకారం అయితే ఈ ఫోటో కోసం ఇతను 1250 గంటలు కష్టపడినట్లయితే చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనకి థాయిలాండ్ చెందిన ఒక అబ్బాయి ఐఫోన్ తక్కువలో వస్తుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాడు. ఇది ఇండియాలో తరచూ జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ ఓఎల్ఎక్స్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ ఐఫోన్ తక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆర్డర్లు పెడుతూ ఉంటారు. అది ఇంటికి వచ్చేసరికి ఐఫోన్ ఉన్న దానిలో ఏదో ఒకటి పెట్టి పంపిస్తూ ఉంటారు. సేమ్ సంఘటన థాయిలాండ్లో జరిగింది. తక్కువలో ఐఫోన్ వస్తుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టి ఆర్డర్ ఇంటికి వచ్చేసరికి ఐఫోన్ రాలేదు, ఐఫోన్ టేబుల్ అయితే వచ్చింది. టేబుల్ ఐఫోన్ ప్లస్లో ఒక టేబుల్ వచ్చింది. టేబుల్ సైజ్ వచ్చేసరికి ఇది 6 ఫీట్ ఉంది. 6.7 inch మొబైల్ ఆర్డర్ చేస్తే 6 ఫీట్ టేబుల్ పంపించారు. ఇది వచ్చేసరికి కాఫీ టేబుల్. ఈ కాఫీ టేబుల్ కూడా ఐఫోన్ లాగా ఉంటుంది అనమాట. ఇదే మీకు ఐఫోన్ పండగ చేసుకో అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ మనకి అక్కడ ఇక్కడ అన్బాక్సింగ్ చేయడం ఎందుకు, ఏకంగా గాల్లోనే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి అమెజాన్ వినూత్నంగా ఆలోచించింది. అమెజాన్ స్పెషల్స్ 1+9 సిరీస్ అయితే April 1వ తారీఖుని సేల్కి అయితే రాబోతుంది. ఇప్పుడు 1+9 ప్రోని అమెజాన్ అయితే వినూత్నంగా గాల్లో 9,000 అడుగుల ఎత్తులో భూమి నుంచి అన్బాక్సింగ్ అయితే చేశారు. ఏకంగా వీళ్ళు ఏరోప్లేన్లో వెళ్ళారు, ఏరోప్లేన్ నుంచి జంప్ చేసి బాక్స్లో నుంచి ఫోన్ ఓపెన్ చేసి చూపించారు. ఇది ఒక వినూత్నమైన ప్రమోషన్ అని చెప్పొచ్చు అమెజాన్ నుంచి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్ని ఆల్ఫా న్యూమరిక్ హ్యాష్ సిస్టమ్తో బిల్డ్ చేయమని చెప్పేసి వాట్సాప్ని అయితే కోరింది. దీనివల్ల ఏమైందంటే స్పామ్ని తగ్గించవచ్చు. మనకి స్పామ్ మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి. ఈ వాట్సాప్ మెసేజ్ని నువ్వు ఇంకో 10 మందికి పంపించకపోతే నీకు ఈరోజు చెడు జరిగింది, బాబా ఫోటో పంపించడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ అరికట్టడానికి దీంతోపాటు ఇంకా చాలామంది స్పామ్ మెసేజ్ అయితే పంపిస్తూ ఉంటారు. ఈ సిస్టమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారో, అంటే హీరో ఉంటాడు కదా స్టార్ట్ చేసేవాడు, అతని నుంచే కదా ఈ ఫార్వర్డ్లు అయితే వచ్చాయి. సో అతను అయితే పట్టుకోవచ్చు అనమాట ఈ సిస్టమ్ యూజ్ చేసి. సో ప్రజెంట్ అయితే కొన్ని లక్షల మంది వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటారు రోజు. సో ఇది ఇంక్లూడ్ చేయడం కుదరదని చెప్పేసి వాట్సాప్ అయితే గవర్నమెంట్కి చెప్తూ ఉంది. గవర్నమెంట్ అయితే వాట్సాప్ని అయితే ఇది ఖచ్చితంగా చేయమని చెప్పేసి అడుగుతూ ఉంది. చూద్దాం మరి ఏమవుతుంది ఫ్యూచర్లో. వాట్సాప్లో మనం హ్యాష్ సిస్టమ్ చూస్తామేమో. ఇష్యూ మనకి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ రగ్గడ్ స్మార్ట్ వాచెస్ వర్క్ చేయబోతుంది. 2022వ సంవత్సరంలో మనం యాపిల్ నుంచి రగ్గడ్ స్మార్ట్ వాచ్ ఒకటి చూడొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఇష్యూ మనకి శాంసంగ్ కూడా రియల్మీ లాగా ఫోన్స్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది. శాంసంగ్ M42 అండ్ A42 ఈ రెండు ఫోన్స్ 5G సపోర్ట్తో ఇండియాలోకి తొందరలో రాబోతున్నాయి. ఇవి BIS సర్టిఫికేషన్ అయితే పొందినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే శాంసంగ్ రేపు శాంసంగ్ గెలాక్సీ S20FE అప్గ్రేడెడ్
అప్గ్రేడెడ్ వర్షన్, అంటే సామ్సంగ్ గెలాక్సీ S20FE 865 స్నాప్డ్రాగన్ 865 5G ప్రాసెసర్తో తీసుకురాబోతుంది. చూడాలి మరి రేపు అది ఎంత ప్రైస్ పెడతారో. ప్రజెంట్ అయితే ఫోన్ అయితే ఏం లేదు, ఒకవేళ వస్తే మాత్రం అన్బాక్స్ చేసి ఆ ఫోన్ కూడా చూపిస్తాం మీకు. నిశుకుమార్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S21 సిరీస్ సేల్స్ సౌత్ కొరియాలో చూసుకుంటే విపరీతంగా అమ్ముడుపోయినవి. ఈ జనవరి 29 లాంచ్ అయినాయి, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 మిలియన్ ఫోన్స్ అయితే అమ్మేశారు. ఇది లాస్ట్ జనరేషన్ S20 సిరీస్తో కంపేర్ చేస్తే 1 మంత్ కంటే ముందే ఈ ఫీట్ అయితే సామ్సంగ్ అయితే అందుకుంది. నెక్స్ట్ మనకి కోవిడ్ ప్రజెంట్ ఇంకా నడుస్తూనే ఉంది, సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అని చెప్పేసి మనకి టీవీ న్యూస్ ఛానల్స్లో అయితే అదరగొడుతున్నారు బెదరగొడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ కోవిడ్ 19 వల్ల ఏదైతే మనకి డ్రైవింగ్ లైసెన్స్లు ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి మీకు. నార్మల్గా ఇప్పుడు ఫిబ్రవరిలో ఎక్స్పైర్ అయింది అనుకో మీ డ్రైవింగ్ లైసెన్స్, రెన్యువల్ చేసుకోవడానికి అయితే కొద్దిగా టైం అయితే ఇస్తూ ఉన్నారు. సో జూన్ 2021 వరకు ఇది గడువును అయితే పొడిగించారు. సో మీ లైసెన్స్ కానీ లేకపోతే ఏమైనా వెహికల్ సంబంధించి ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే మాత్రం మీకు కంగాడబడాల్సిన అవసరం అయితే లేదు. జూన్ వరకు అయితే మాత్రం రెన్యువల్ వ్యాలిడిటీని అయితే పొడిగించారు. నెక్స్ట్ మనకి ఓటీపీ ఫ్రాడ్స్, ఇట్లాంటి రోజుకి మనం ఎన్నో చూస్తూ ఉంటాం బ్యాంకింగ్ ఫ్రాడ్స్లో. సో దీన్ని అరికట్టడానికి ట్రాయ్ అయితే కొత్త సిస్టమ్ని అయితే రూపొందించింది, బ్లాక్ చైన్ సిస్టమ్ దీన్ని అన్ని బ్యాంక్స్ అయితే వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని చెప్పేసి గడువు అయితే విధించింది. ఇది వచ్చేసరికి April 1, 2021 వరకు అందరు దీన్ని అప్డేట్ చేసుకోవాలని చెప్తుంది. దీనివల్ల ఏమైందంటే మనకైతే స్పామ్ మెసేజ్ వస్తున్నాయో, సో దాన్ని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా అంత ఎలా వర్క్ అవుతుంది దీని గురించి తెలియాలంటే మనకి ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది మోస్ట్లీ దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే. ఒకవేళ బ్యాంక్స్ అప్డేట్ చేయకపోతే మాత్రం ఈ టైం గడువులోపు వాళ్ళ ఓటీపీ సిస్టమ్ని అయితే ఆఫ్ చేస్తారు. అంటే మనకి ఆ బ్యాంక్కి సంబంధించి ఎవరైనా యూజర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఓటీపీలు అయితే రావు. సో April 1 వరకు అయితే అప్డేట్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి బ్యాంక్స్ అయితే. అండ్ ఫైనల్ న్యూస్ మనకి అమెరికాకు చెందిన జింపీరియం కంపెనీ ఆండ్రాయిడ్లో కొత్త మాల్వేర్ రాబోతున్నట్లయితే అలర్ట్ చేస్తూ ఉంది. ఆల్రెడీ వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే మాల్వేర్ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో అయితే వస్తుంది. మనకు బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, సడన్గా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన మెసేజ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి మీరు అప్డేట్ చేసుకున్నారనుకోండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వట్లేదు, దాంతోపాటు వైరస్ అదే మీకు వాళ్ళు తెలియకుండా మీ ఫోన్లో అయితే మాల్వేర్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. సో దీని నుంచి మీ కాల్ రికార్డింగ్స్ కానీ వాట్సాప్ ఫోటోలు కానీ గ్యాలరీ కానీ అన్నీ వీళ్ళు యాక్సెస్ చేయగలరు. సో అవన్నీ వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ స్క్రీన్ మీద కనిపించే కాకుండా ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో కానీ మీకు అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని కనిపిస్తుంది సెట్టింగ్స్లో, అక్కడ దాని మీద క్లిక్ చేసి అక్కడ చూడండి అది నిజంగా కంపెనీ పంపించిన అప్డేట్ లేకపోతే ఫ్రాడ్ అప్డేటా, అక్కడ చెక్ చేసుకోండి. సో సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాతే అప్డేట్ అయితే చేయండి. ఇదే కొంచెం పడుకుంటే టెక్నోస్ అయితే నిన్న మురళీకృష్ణన్ గారితో ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది నెట్బిన్ నోట్ 10 సిరీస్కి సంబంధించి. ఆ వీడియో మీరు చూడకపోతే కార్డ్స్లో వస్తుంది. అండ్ మైవీలే షోతో కొలాబ్ కూడా చేసాము, ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ కార్డ్స్లో వస్తుంది. క్రికెట్ మ్యాచ్ ఇవన్నీ చాలామంది అడుగుతున్నారు. దెబ్బ అయితే బాగానే ఉంది, ఏం కాలేదు, చిన్న కట్ అది అంతే, ఎప్పుడో అయిపోయింది కూడా అది చాలామంది అడిగారు. అందరికి చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాను. వీడియోస్ లింక్స్ కింద ఉంటాయి, మై విలేజ్ షో కొలాబ్ అండ్ క్రికెట్ మ్యాచ్ వీడియోస్ అవన్నీ మీరు చెక్ చేయాలి, డిస్క్రిప్షన్ మీరు చెక్ చేయొచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్షిప్ నెక్స్ట్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నా, అందరికీ హ్యాపీ హోలీ. సో మనకి ఇప్పుడు ఏంటంటే వారం బాగాలేదు అసలు, బయట వారం అస్సలు. ఎవ్రీ మంత్ ఒక మొబైల్ పడాల్సిందే, అక్కడ సినిమా ఏమంటారు ఎవ్రీ వీక్ ఒక సినిమా రిలీజ్ అయినట్టు రియల్మీ ఫోన్ ఒకటి మనకి ఎవ్రీ వీక్ రిలీజ్ అవ్వాల్సిందే. సి సిరీస్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. లారీలు విషయం మనకి ఆడాయిడ అన్బాక్సింగ్ చేయడం ఎందుకు అంతేనా, ఏకంగా గాల్లోనే లేపేద్దామని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేయగానే 1+ ఫోన్ కింద పడిపోయిద్దాం అనుకున్నాను. నేను చూపించలేదు, ఇంకెవరు చూపిస్తారు, ఫోన్ ఒకటి చూపిస్తేనే ఎక్కువ సిమ్ ఇజెక్టర్ పిండి ఇవన్నీ చూపించాలంట. సో ఇది వినూత్నమైన విచిత్రమైన అదే మాదిరిగా చూసుకున్నట్లయితే విజయవంతమైన నిషో. మనకి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 20 జూన్ వరకు అయితే మీరు రెన్యువల్ వ్యాలిడిటీ అనేది పెరిగి.